Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కాకానిని కిలికి మరీ తిట్టించుకున్న సోమిరెడ్డి. మన గురించి మనకంటే ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది? రాజకీయాల్లో ఉన్న వారి గురించి అయితే వారి గురించి వారితో పాటుగా జనాలకు బాగానే తెలుస్తుంది. ఈ విషయంలో ఏపీ టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి ఎవరికి తెలియదు? ప్రజాక్షేత్రంలో ఆయనపై ప్రజలకు నమ్మకం గౌరవం తెలియంది ఎవరికి? ఈ విషయాలు అడిగి మరీ గోవర్ధన్ రెడ్డితో గాలి తీయించేసుకున్నారు సోమిరెడ్డి. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు 2 పంటలు పండించిన సంగతి తెలిసిందే. దీంతో నెల్లూరు జిల్లా చరిత్రలోనే మొదటిసారి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు కోసం 793 కోట్లు రైతులకు చెల్లించామని, రెండవ పంటకు సంబంధించి ఇప్పటికే 215,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని గోవర్ధన్ రెడ్డి ఘనంగా ప్రకటించారు. ఈ క్రమంలో మైక్ అందుకున్న సోమిరెడ్డి టీడీపీ హయాంలో ధాన్యం కొనుగోలు పక్కాగా జరిగిందని, వైసీపీ ప్రభుత్వంలో అది లేదని చెప్పుకొచ్చారు. దీంతో మైక్ అందుకున్న గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో మిల్లర్లతో కొమ్మక్కాయ కమిషన్లకు కక్కుర్తిపడి పనిచేసిన తమరా తమపై విమర్శలు చేసేది అంటూ సోమిరెడ్డిపై ఫైర్ అయ్యారు. గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా మిల్లర్లతో కుమ్మక్కాయ, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని, టీడీపీ హయాంలో ఎంత కొనుగోలు చేశారో రికార్డులు చూడాలని, లెక్కలు తెలియకుండా మాట్లాడొద్దని, టీడీపీ ప్రభుత్వంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వకుండా మోసం చేశారని వితౌట్ గ్యాప్ వాయించేశారు గోవర్ధన్ రెడ్డి. అనంతరం ప్రజల్లో సోమిరెడ్డికి ఉన్న విలువ నమ్మకంపై మాట్లాడిన గోవర్ధన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 5 ఓడిపోయిన సోమిరెడ్డి దగ్గర తాము నేర్చుకోవాలా అని ఎద్దేవా చేశారు. దీంతో అవసరమా సోమిరెడ్డి, మనం ఏంటో మనకు జనాలకు కూడా తెలిసిన తరువాత ఇలా అడిగి మరీ వాయించుకోవడం అవసరమా అంటూ ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నారట.